शेखर अन्ना गारु अदे विधंगा श्री अन्ना एमएस प्रभाकर गारु माजी कॉर्पोरेटर अयिनटुवंटि आला पुरुषोत्तम गारु माजी कॉर्पोरेटर अयिनटुवंटि राजु गारु मरि अदे विधंगा कविता गारु వేదికను అలంకరించి తల్లిదండ్రులందరికీ నమస్కారాలు. మీ చాలా కాలాతీతమైంది, కానీ ఈ కార్యక్రమం తర్వాత ఇక్కడ భోజనాలన్నీ ఈ ప్రాంతానికి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సో మీకు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ రాని వాళ్ళందరూ కూడా ఇక్కడ భోజనం చేయాలని ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం ఈ యొక్క ప్రదేశంలో డబుల్ బెడ్రూమ్లో నిజంగా గోశామాయిల్లో ఎవరికైనా లభించినాయి అంటే నాకు చాలా అదృష్టవంతులుగా మీరే కనబడతా ఉన్నారు. ఎందుకనంటే మీకు తెలుసో లేదో ఇవాళ డబుల్ బెడ్రూమ్కి ఎంత డిమాండ్ ఉందో. అలాంటిది భగవంతుడు మీకు మరి ఇక్కడ అందరికీ డబుల్ బెడ్రూమ్లు మీకు అందించిందంటే మీరు చాలా అదృష్టవంతులుగా నేను భావిస్తూ ఉన్నాను. మంచి మనుషులకు అంతా మంచి జరుగుతుంది అన్నట్టు మరి మీరందరూ మంచి మనుషులుగా నేను గుర్తిస్తూ ఉన్నాను. ఎందుకనంటే ఇవాళ ఎంతో డిమాండ్ ఉన్నటువంటి సందర్భంలో మరి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ గోశామాయిల్లో ఇంత ఆహ్లాదకరంగా ఇంత విశాల ప్రాంతంలో ఉండడం అనేది చాలా సంతోషం. అదే కాకుండా మీ బస్కి కమిటీ కూడా చాలా పటిష్టంగా ఉంది. నేను వాళ్ళు మాట్లాడిన తీరు చూస్తే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇలాంటి బస్కి ఇలాంటి నాయకత్వం అనేది ఉండాలి. ఎందుకంటే గట్టిగా మన ప్రజలకు మన వాడలో నివసిస్తున్న వాళ్ళకి మేలు జరగాలి, మేలు జరిపించాలి, నాయకుల ద్వారా వాళ్లకు సహకారం అందించాలి అన్న ఒక గొప్ప ఆలోచన వారికి ఉంది. నిజంగా వారిని నేను ఈ సందర్భంగా వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నేను గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ స్థాపించి 6 సంవత్సరాలైంది. గతంలో కోవిడ్ వచ్చినప్పుడు నేను నిరంతరంగా క్రమం తప్పకుండా 2 మాసాలు నిత్యవసర వస్తువులు నేను ఉండేది గౌలిగూడ. ఆ ప్రాంతంలో మరి నాకు తెలిసిన విధంగా నాకు పరిచయం ఉన్న బస్తీలకు అందరినీ పిలిపించి అక్కడ నిత్యవసర వస్తువులు కరోనా సమయంలో ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నా ఫౌండేషన్ ద్వారా అంగన్వాడీలో ఏదైతే బీదర్ పిల్లలు ఉంటారో వాళ్ళు చదువుకోవాలి, వాళ్లకు కావలసినటువంటి వనరులు అంటే టేబుల్ లైట్, అదేవిధంగా వారికి ఒక డ్రెస్ కోడ్ని కూడా నేను ఏర్పాటు చేయడం జరిగింది. 52 అంగన్వాడీ సెంటర్ల లోపల నేను పిల్లలకందరికీ ఒక యూనిఫామ్ను అందియడం జరిగింది గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ద్వారా. దాని తర్వాత ఇవాళ నేను గోశామాయిల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. నేను ఈ ప్రాంతానికి నా వంతు కర్తవ్యంగా ఒక మంచి నిర్మాణాత్మకమైనటువంటి పనులు చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఎప్పుడు క్లిష్ట పరిస్థితులు వచ్చినా ఎప్పుడు మనం మానవతావాదిగా ముందుకు రావాలన్న సందర్భం ఏర్పడినప్పుడల్లా నేను ముందుకు వస్తూ నాకు వీలైనంత నా శక్తి మేరకు నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దాంట్లో భాగంగానే ఇవాళ నా ఆలోచనకి 2 విషయాలు వచ్చినాయి. మనం దళితులం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దళిత సమాజానికి చేయూతనియ్యాలి, సమాజంలో అందరూ ఏదైతే హోదాగా నివసిస్తూ ఉన్నారో ఉంటా ఉన్నారో వారికి ఏమాత్రం తగ్గకుండా ఈ దళితులను పైకి తీసుకురావాలి అని ఒక రాజ్యాంగంలో ఒక చేయూతనిచ్చే కార్యక్రమం ఒక రిజర్వేషన్ను మనకు కల్పించారు. మరి ఇవాళ ఆ రిజర్వేషన్తోని ఎంతమంది లాభం పొందుతుంటారంటే చాలా తక్కువ మంది లాభం పొందుతూ ఉన్నారు. మనం ఏం దేనికి సరిపడుతున్నామంటే మనం అక్కడిక్కడ కూలీ నాలి చేసుకుంటున్నాం, అక్కడిక్కడ మనం కష్టపడి 4 డబ్బులు వచ్చి మనం ఆ డబ్బులను మన ఇంటికి పరిమితం చేసుకొని మరి ఏదో ఇంకా కొద్దిగా డబ్బులు అదనంగా సంపాదిస్తే ఏదో మనం ఒక చీరలకో మరి బంగారానికో లేకపోతే ఇండ్లకో మనం కట్ చేస్తూ ఉన్నాం అని ఇలా పరిస్థితి కూడా లేదు. కానీ ముఖ్యంగా ఇవాళ మనం చూసుకున్నట్టయితే మరి ఈ తెలంగాణ రాష్ట్రానికి మరి కేసీఆర్ గారు మన దళితులకు పెద్ద దిక్కు అయి ఉన్నాడు. మీ అందరికీ తెలుసు దళిత బంధు అన్న ఒక కార్యక్రమాన్ని కేసీఆర్ గారు ఒక వినూత్నమైన పద్ధతిలో
ఒక విప్లవాత్మకమైనటువంటి పద్ధతిలో ఇవాళ దళితులకు ఒక చేయూతనిచ్చే కార్యక్రమం మళ్ళీ అంబేద్కర్ తర్వాత ఒక కేసీఆర్ గా మనం చూస్తా ఉన్నాం. మరి ఆ కార్యక్రమం దళిత బంధు రూపంలో మనకందరికీ మరి వస్తా ఉన్నాయి. ఇంకా రాని వల్ల కూడా మరి విడతలుగా ఫేస్ వైజ్ గా మరి దళిత బంధు కూడా రాబోతా ఉంది. అంటే మనకు మనం అడగకుండే మనకు మనం కోరిక ముందే మన గురించి అటు సమాజం అంతా మనను పైకి తీసుకురావడంలో కృతనిష్ఠులైన ప్రభుత్వమే కానివ్వండి, సమాజంలో సంఘకర్తలు కానివ్వండి, మానవతావాదులు కానివ్వండి, ఇవాళ దళితులకు పైకి తీసుకురావాలన్న ఆలోచన చేస్తూ ఉన్నాం. మరి దాంట్లోనే నేను ఒక వ్యక్తిగా నా యొక్క ఫౌండేషన్ గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి మరి నేను గడ్డం శ్రీనివాస్ యాదవ్గా మరి నా వంతు మేరకు ఒక ఏంటి అని అంటే వారికి సహాయపడాలన్న ఒక ఉద్దేశంతో ముందుకు రావడం జరుగుతుంది. మరి ఇవాళ నేను ఎంచుకున్న పనులు ఏంటి అని అంటే విద్యా ఉపాధి. ఇవాళ మీ అందరికీ ఏంటి అని అంటే మీ పిల్లలను చదివించండి. ఎందుకనంటే మీ దగ్గర అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఒక పెద్ద కార్డు ఉన్నది. ఎంతమంది ఉపయోగించుకుంటున్నారంటే చాలా తక్కువ, అసలు నెగ్లిజిబుల్గా ఉపయోగించుకుంటా ఉన్నారు. ఇవాళ మీరు రిజర్వేషన్ని మీరు కరెక్ట్గా దాన్ని అవకాశంగా తీసుకున్నట్టయితే మీ పిల్లలందరూ ఆఫీసర్లు అవుతారు, మీ పిల్లలందరూ మంచి హోదాలో వాళ్ళు ఉండే విధంగా వారి మనకు ఆ రిజర్వేషన్లు ఉపయోగపడతాయి. కానీ మనము అక్కడి వరకు వెళ్ళలేము. నేను ఇవాళ జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, పీజీ కాలేజ్లో మీ పిల్లలు చదువుకోవాలంటే నేను ఉచితంగా నేను విద్యను ఇవ్వడానికి నేను సంకల్పించాను. నేను ఇక్కడ కమిటీ పెద్దలకు చెప్తా ఉన్నా, మీరు ఎవరికైతే అవసరం ఉందో వాళ్లకు మరి నేను ఏదైతే అందిస్తున్నానో నాకు మీరు మధ్యలో అనుసంధానంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని పెద్దలను ఇక్కడ నేను కోరుతా ఉన్నాను. ఎందుకనంటే మీరు మీకు ఏ ఆస్తి లేకపోయినా పర్వాలేదు, మీరు పిల్లలను కనుక చదివించినట్టయితే అదే పెద్ద ఆస్తి. ఎందుకంటే మీకు రిజర్వేషన్ ఉందమ్మా, బయట వాళ్ళు 500 మార్కులకు 400 మార్కులు తెచ్చినా మీకు వాళ్ళకు అడ్మిషన్ దొరకదు, మీరు 100 మార్కులు తెచ్చినా దొరకదు. దాన్ని ఉపయోగించుకోండి. విద్యతోనే మన దారిద్ర్యం అంతా పోతుంది. మనం మీరు ఇవాళ పెద్దలు మీరు ఎంతో కష్టపడ్డారు, మీరు రెక్కాడితే కానీ ఆడని పరిస్థితుల్లో మీరు అందరు ఉన్నారు, చాలా కష్టం చేస్తూ ఉంటారు. కానీ ఇంకా దరిద్రంలోకి మనం బయటికి రాలేకపోతున్నాము అని అంటే దాంట్లో మనం గుర్తించవలసిన విషయం ఏంటి అని అంటే మన లోపల మన పిల్లలను విద్యావంతులను తయారు చేయాలి. అంటే ఈ దారిద్ర్యం, ఈ కష్టం, ఈ నష్టం అంతా మీ యొక్క జనరేషన్తోనే ఇది సమాప్తం కావాలి.